హాస్టల్ విద్యార్థినుల కోసం హెరిటేజ్ డైరీ సహకారంతో 12 లక్షల విలువైనటువంటి కంప్యూటర్ డెస్క్టాప్లు, ప్రొజెక్టర్లు, టేబుల్స్ తదితర సామాగ్రి హిందూపురంలో ఉన్నటువంటి 5 పాఠశాలలకు సప్లై చేశారు. దీనితో ఆ విద్యార్థినుల యొక్క బాధలు ఒక్కసారిగా తీరినట్లయింది. అందువల్లే వాళ్ళు బాలయ్య బాబు మీద పూలవర్షం కురిపించారు. ఒక పని అంటూ స్టార్ట్ చేశారంటే కంప్లీట్ అయ్యేదాకా వదిలే ప్రసక్తి లేదు అన్నది బాలయ్య బాబు యొక్క మనస్తత్వం. కాబట్టి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు ముందు వరుసలో ఉంటాడు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పనులు చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉండే బాలయ్య బాబు మాత్రం ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటాడు. మిగతా చోట్ల కూడా ఏవైనా కొరత ఉంటే తీర్చడానికి సంసిద్ధంగా ఉంటాడు బాలయ్య బాబు అని తరువాత జరిగినటువంటి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మూవీస్తో పాటు ఇటువంటి యాక్టివిటీస్లో సూపర్ ఫాస్ట్గా ఉండే బాలయ్య బాబు రానున్న రోజుల్లో మరింత భారీ కార్యక్రమాలను చేపడతాడు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో రావాల్సినటువంటి మూవీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముహూర్త సమయం 15వ తారీఖు కాబట్టి ఆ దిశగా పనులు జరుగుతున్నాయి.